ప్రకాశం జిల్లా పొదిలి మండలం కుంచేపల్లి గ్రామ ప్రజలకు నిత్యం అండగా ఉంటూ గత 7 సంవత్సరాలుగా ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరిస్తూ సేవలు అందిస్తున్నారు పేరం పాపిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. తండ్రి ఆశయాలను నెరవేర్చేందుకు తనయుడు పేరం సుభాష్ చంద్రబోస్ పడుతున్న తపనను గ్రామ ప్రజలు కొనియాడుతున్నారు. సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దాలన్న చంద్రబోస్ కృషిని ప్రశంసిస్తున్నారు. అందరి సహాయ సహకారాలతో ప్రజలకు స్వచ్ఛందంగా సేవ చేస్తున్నట్లు చంద్రబోస్ వెల్లడించారు. వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామాల్లో బోర్లు వేయిస్తున్నట్లు తెలిపారు. భర్త బాటలోనే ఆయన సతీమణి లక్ష్మి సేవలు అందించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు కొట్టుకుని మొక్క పైకి పెట్టండి, ముందు పైకి లేకుండా మొక్క ఇది చూడండి మేడం, అది చూడండి. ఇదిగో ఇంకా నాటండి. నీళ్ళు పోయండి, ఆ నీళ్ళు సార్ సార్ దాంతో పోయింది సార్, ఓకే. పేరం పాపిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు పేరం నాగార్జున రెడ్డి. నేను ఈ ట్రస్ట్లో ట్రెజరీగా పనిచేస్తున్నాను. మేము యాక్చువల్గా ఏంటంటే ఈ అది కుంచేపల్లి గ్రామం, పొదిలి మండలం, ప్రకాశం జిల్లా. మేము 6 సంవత్సరాల క్రితము ఈ ట్రస్ట్ని స్థాపించడం జరిగింది. రూరల్ డెవలప్మెంట్ గురించి పొదిలి మండలం అంటే మేము ఫస్ట్ మా పంచాయతీ తరపున ఫస్ట్ స్టార్ట్ చేశాము. ఏంటంటే మేము మా పంచాయతీ పక్క పంచాయతీలు కానీ, నెక్స్ట్ ఏంటంటే మా మండలము, నెక్స్ట్ మండలాల నుంచి కానీ ఏదైనా మాకు ఏదైనా కాల్స్ వచ్చినాయి అనుకో, ఏదైనా ప్రాబ్లం ఉంది, ఏదైనా ఇష్యూ ఉంది అని అంటే అప్పుడు మేము ఏంటంటే అక్కడ కూడా చేయటానికి, తర్వాత జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి ఎక్కడైనా కానీ చేయటానికి మేము ముందుంటాము. ఎందుకనంటే మేము యాక్చువల్గా మాకు ప్రభుత్వం తరపు నుంచి కానీ ఎక్కడి నుంచి ఎటువంటి అంటే ఇప్పటి వరకు ఎటువంటి సహకారము అందకపోయినా కానీ మేము ఏంటంటే మా ఈ కుంచేపల్లి గ్రామంలో మా వైట్ బ్యాచ్ కానీ, కుంచేపల్లి గ్రామ ప్రజలు కానీ, బయట చదువుకునే విద్యార్థులు కానీ, ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, బయట ఎన్ఆర్ఐస్ కానీ, వీళ్ళ దగ్గర నుంచి మాకు చాలా ఫండింగ్ వచ్చింది. మేము దాని తరపు నుంచే మేము ఈ ట్రస్ట్ని ముందుకు నడపగలుగుతున్నాము. మేమేంటంటే మాకు ప్రభుత్వం తరపు నుంచి ఇంకా యాక్చువల్గా ఏంటంటే మేము అనుకున్న స్థాయిలో ఇంకా మాకు దొరకలేదు, అయినా కానీ మేము ముందుకెళ్తున్నాము, మేము చాలా సంతృప్తిగా ఉన్నాము. కానీ ఏంటంటే మాకు ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా కానీ మాకు సహకారం అందిందనంటే ఈ సేవల్ని ఇంకా ఎక్కువగా చేయటానికి మాకు అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఏంటంటే మేము మా పక్క గ్రామాల నుంచి కానీ, రామాపురం నుంచి కానీ, పొదిలి నుంచి కానీ చాలా మా ప్రదేశాల నుంచి మాకు ఫోన్ చేశారు. మేము యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ మా పంచాయతీలో దాసలపల్లి గ్రామము, ఉనగరాపల్లి గ్రామము, మళ్ళీ పెద్దూరు, ఇక్కడ అన్నిటి దగ్గర వాటర్ చాలా ప్రాబ్లం ఉంటే అక్కడ మేము బోర్వెల్స్ వేసి డీబోర్స్ వేసి తర్వాత ఏంటంటే ఇంటింటికి వాటర్ పంపిణీ చేశాము. చేస్తే ఏంటంటే అవి చూసి మా పక్క గ్రామాల వరకు మాకు కూడా ఏదైనా చెయ్యండి అని చాలాసార్లు ఫోన్ చేశారు. మేమేంటారంటే ఇక్కడ ఫస్ట్ మేము ఇక్కడ మా పంచాయతీలో చెయ్యాలి, ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసి తర్వాత వెళ్ళాలి అని అనుకుంటున్నాము. నా పేరు పేరం సంచిరెడ్డి. ఈ పేరం పాపిరెడ్డి ట్రస్ట్ ద్వారా, చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసినటువంటి వర్క్స్ ఎలా ఉన్నాయంటే, వీళ్ళు 6 సంవత్సరాల క్రితం ఆలోచించి ఈ పెట్టిన ట్రస్ట్లో ఈరోజు గవర్నమెంటు ట్యాంకర్లు పెట్టి ట్యాంకర్కి 400 ఇచ్చి నీళ్ళు తోలుతుంటే, ఈ విలేజ్లో కొన్ని గ్రామాలకి వీళ్ళు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసినటువంటి వర్క్లు ఆ ఊర్లకి ఆ నీళ్లు తోలే అవసరం లేకుండా వాళ్ళు వేసిన బోర్లతోటి ట్యాంకర్లు కట్టి ట్యాంకర్ల ద్వారా ఇంటింటికి ఇస్తున్న నీటితోటి ఆ విలేజ్లో ఉన్న జనాలు మేమైతే ఎంత ఆనందంగా ఉన్నామంటే, మాకు నీళ్ళతోటి అనే సమస్య లేకుండా మాకు పర్మనెంట్గా ఈ ట్రస్ట్ ద్వారా ఒక వాళ్ళు ఒక మంచి విధిని చూపించారు అనేది మా యొక్క ఉద్దేశం. నా పేరు పేరా నాగార్జున రెడ్డి. మాది కుంచేపల్లి గ్రామం, పొదిలి మండలం, ప్రకాశం జిల్లా.
ఈరోజు పేరం పాపిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిన్న ప్రోగ్రామ్ అందరూ చూసి ఉంటారు. ఆ చారిటబుల్ ట్రస్ట్ అనేది 6 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారు. దానివలన మన చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ప్రతి ఒక్క చోటు కూడా ఇప్పుడిప్పుడు కొంత ట్యాంకర్లు రన్ అవుతున్నాయి. ఇదివరకు అయితే ట్యాంకర్లు లేవు. దానివల్ల చుట్టుపక్కల ఏ అవసరం వచ్చినా కానీ ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ ట్యాంకర్ తీసుకెళ్ళి వాళ్ళ అవసరాలు తీర్చుకొని చాలా సంతోషపడుతున్నారు. దాంతోపాటుగా మిగతా సేవా కార్యక్రమాలు ఏవి కూడా ఉన్నా కూడా చాలా మంచిగా చాలా తొందరగా చేస్తున్నారు. దీంతోపాటు మీడియా సపోర్టు, ప్రజలు, గ్రామస్తులు, నాయకులు, ప్రభుత్వ అధికారులు ప్రతి ఒక్కరూ ఈ విధంగా ఈ ట్రస్ట్కి సహకరిస్తే, సహాయ సహకారాలు అందిస్తే ఫ్యూచర్లో మరింత అభివృద్ధి చెంది మన ప్రజలందరికీ చాలా అందుబాటులో ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. నా పేరు లక్ష్మి. తను మా హస్బెండ్ అని చెప్పుకోవడం అని కాదు, కానీ తను చేయాలనుకున్న పనికి ఏదైనా కమిట్మెంట్ అంటే ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఆ వర్క్ అనేది తను కంటిన్యూ చేస్తాడనమాట. ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి 6 సంవత్సరాల్లో మాకు. అలాగే ఈ 4 సంవత్సరాల్లో ఇది కరువు ప్రాంతం, వాస్తవానికి వానలు లేవు. మిగతా ఊళ్ళో వాళ్ళందరూ కూడా బయటకు ఎక్కడికెక్కడికో వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చుకున్నా, మేము చేసిన ఈ వర్క్స్ వల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్ళే సమస్య లేకుండా ఇంటి దగ్గరే ఉండి వాళ్ళ ఇళ్లలోనే మేము ఆ నీళ్ళ సౌకర్యాన్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఓకే, నాకు ఎంతో ఆనందం. ఎందుకంటే ఒక వర్క్ చేసినప్పుడు మనకు వచ్చే ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఏం చేసినా కానీ రాదు. అవును, చంద్రబోస్ గారు చేసింది ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగారా బా అమ్మా ఇట్లా? చాలా బాగుంది జనాల నుంచి కానీ, ఈవెన్ తన ఆఫీస్లో కూడా మేము ఇంత ఇది కూడా మేము ఎన్నోసార్లు చేయాలని అనుకున్నాం కానీ మా వల్ల కాలేదు. ఈవెన్ తన ఆఫీస్లో వాళ్ళు కూడా తన టీమ్మేట్స్ కానీ తన హయ్యర్ అఫీషియల్స్ కానీ తను బాగా ఎంకరేజ్ చేస్తారనమాట. నిజంగా సుభాష్ నువ్వు చాలా గ్రేట్. మేము చేయాలనుకుని స్టార్ట్ చేసాం కానీ మాది మిడిల్ డ్రాప్ అయిపోయింది. నువ్వు ఈ రకంగా ఇంత బెంగళూరులో ఇంత లాంగ్ డిస్టెన్స్లో ఉండి కూడా ఇంత ఫాలో అప్ అయ్యి చేసావంటే అది మామూలు విషయం కాదని చెప్పేసి తనకు కూడా బాగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. తను ఏం చేసినా నేను ఆల్వేస్ సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే తన మీద నాకు నమ్మకం. ఏ చేసినా తను కరెక్టే చేస్తాడని నాకు ఫస్ట్ నుంచి కూడా నేను తను ట్రస్ట్ చేస్తాను. నేను ప్రతి విషయంలో తనకి ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను. నేను తన్ని ఎప్పుడు కూడా వెనక్కి లాగడం కానీ నువ్వు అది చేయద్దు ఇది చేయడం అనేది లేదు. నేను నెంబర్ కాదు కానీ మనము ఇన్వాల్వ్మెంట్ అనేది మన అది చూపించాల్సిన పని లేదు. నేను ఎప్పుడు కూడా తనకి వర్క్ చేస్తాను, ఎప్పుడు కూడా తనకి యాక్టివ్గానే తనకి హెల్ప్ చేస్తూనే ఉంటాను. ఓకే మేడం. నెలకి 30 లక్షలు ఆదాయం వస్తుంది. ఒక్కసారి చేతులు ఎత్తుంటాం ఒక్కొక్క చేతి పైకి అందరు.